అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి బయట రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయడం ఇష్టపడతారు మరియు సినిమాకు వెళ్లి జాలీగా గడపడానికి ట్రై చేస్తారు. ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మీరు గడపడం అని జరుగుతుంది. వ్యక్తులతో సంభాషించడంలో మీరు తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. పెద్దల బోధనలు, సలహాలు మరియు వ్యవస్థపై నమ్మకం ఉంటుంది. స్నేహితులు మరియు సన్నిహితుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. అనుకూల వాతావరణం ఉంటుంది. యువత మెరుగైన పనితీరు కనబరుస్తారు. కళా నైపుణ్యాలను మెరుగుపరుచుకోగలుగుతారు. తెలివితేటలతో విజయం సాధిస్తారు. ముఖ్యమైన విషయాలు మీకు అనుకూలంగా నిర్ణయించబడతాయి. ఆచారాలు, సాంప్రదాయాల్లో ఊపుంటుంది. పెద్దలను గౌరవిస్తారు. పోటీలో ప్రభావవంతంగా ఉంటారు. కార్యాచరణ పెరుగుతుంది. అవగాహన సామరస్యంతో పనిచేస్తారు. లక్ష్యంపైనే దృష్టి ఉంటుంది. చదువుల పట్ల, బోధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇక ధనలాభం విషయంలో, ఆర్థిక విషయాలలో విశ్వాసం పెరుగుతుంది. చురుకుదనం మరియు అప్రమత్తతను పెంచుకోండి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. విజయాలు పెరుగుతాయి. ప్రణాళికలను ముందుకు తీసుకుని వెళ్తారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. సానుకూలత అంచున ఉంటుంది. లాభాల శాతం మెరుగ్గా ఉంటుంది. అవసరమైన పనులు వేగవంతం అవుతాయి. మీరు నిపుణుల నుండి మద్దతు పొందుతారు. విశ్వాసం బలపడుతుంది. ఆర్థిక బలం అలాగే ఉంటుంది. శుభ ఆఫర్లు అందుకుంటారు. వివిధ విషయాలు పరిష్కరించబడతాయి. ఇక ప్రేమ బంధం వికసిస్తుంది. విశ్వాసం పెరుగుతుంది. ప్రేమలో ప్రియురాలిని కలుసుకోవడం జరుగుతుంది. మీరు మీ యొక్క మీరు ప్రియమైనటువంటి వారికి మీ మనసులోని మాటలు చెప్పడం అనేది జరుగుతుంది. మనసులో ఏది ఉంటే అదే మీరు బయట మాట్లాడతారు. ప్రయాణం వినోదానికి అవకాశంగా మారుతుంది. మానసిక సంబంధాలు మెరుగవుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. భావోద్వేగాలు బలపడతాయి. పరస్పర చర్యని పెంచుకుంటారు. మానసిక సంబంధాలను మెరుగుపరుస్తారు. ఆరోగ్య, నైతికత మరియు వ్యక్తిత్వం అదుపులో ఉంటాయి. ఆకర్షణను అనుభవిస్తారు. మనోబలం ఎక్కువగా ఉంటుంది. సమన్వయం మరియు నమ్మకం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల సున్నితంగా ఉండండి. పాలసీ నిబంధనల ప్రకారం కొనసాగండి. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తూనే ఉంటాయి. మీ సరదా స్వభావం మీ చుట్టూ ఉన్న వారిని చాలా ప్రకాశింపచేస్తుంది. మీ స్వీట్ హార్ట్ ని అర్థం చేసుకోవడం పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించబోతుంది. కొన్ని అనివార్య కారణముల వల్ల కార్యాలయాల్లో మీరు విచారానికి గురవుతారు. దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందబోతున్నారు. శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీ యొక్క సంతోషం, ఉషారణ శక్తి, చక్కని మూడు మీ సరదా మనస్తత్వం చుట్టూరా ఉన్న వారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి. మీకు గల పోటీతత్వం మిమ్మల్ని ఇతరుల ముందు ఉన్నతంగా నిలబెడుతుంది. మీరు ఈరోజు పార్కులో నడుస్తుండగా ఇదివరకు మీతో విభేదాలు వచ్చి విడిపోయిన వారు కలవడం అనేది జరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు సాధారణంగా కంటే చాలా స్పెషల్ డేగా మీరు గడవనుంది. మీకు కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. కొత్త ఆర్థిక ఒప్పందాలు కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది. వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చు. మీ ప్రియమైనటువంటి వ్యక్తి మీకు ఈరోజు కలవడం జరుగుతుంది. వారి ద్వారా మీకు ధనము తాజాగా ప్రవహించగలదు. వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చు. ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. మీ ప్రేమ జీవిత పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. సాధారణంగా ఉంటుంది విద్యార్థులకు ఈరోజు. లక్కీ సంఖ్య అయితే 56. లక్కీ కలర్ ద్రాక్ష. మరియు నేటి పరిహారంలో పసుపు రంగు వస్త్రంలో ఒక పసుపు కొమ్మును ఉంచి నల్ల బియ్యం వేసుకుని మూట కట్టి ఆ మూటను మీ ఇంటి ముందు వేడాలడియవలసి ఉంటుంది. మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం మీకు శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.